నాకన్నా చాలా చిన్నవాడు. తన ఇండస్ట్రీకి వచ్చిన బిగినింగ్ నుంచి, అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం, మెడ్రాస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం, వచ్చిన బిగినింగ్ డేస్ నుంచి కృష్ణారెడ్డి గారి సినిమా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము వేరే షూటింగ్లో కలుస్తాము, షూటింగ్ కోసం అన్నపూర్ణ షూటింగ్ కోసం కలుస్తాం. మిమిక్రీ చేస్తే చాలా చలాకీగా, చాలా యాక్టివ్గా అందరినీ అన్న 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 అంటూ బాగా తిరిగేవాడు. సేమ్ అన్నటి వరకు సేమ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే బిహేవియర్ క్యారెక్టర్ వాజ్ ద సేమ్. హీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ అందరినీ నవ్విస్తూ, ఎప్పుడూ బాధపడుతూ కోపం కానీ ఎప్పుడు చూడలేదు నేను. బట్ అన్ఫార్చునేట్లీ వెంట్ టు సమ్ కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్, ఓవర్కమ్ అవ్వలేక వన్ రోజు మన అందరినీ వదిలేదు. అండ్ హీ వాజ్ అ వెరీ నైస్ మ్యాన్, ఐ నో హీ వెరీ వెల్ దట్ హీ ఎవరుకి కష్టం ఉన్నా, సినిమా యాక్టర్నే కాదు సినిమా టెక్నీషియన్స్లో వాళ్ళు ఎవరికైనా కష్టం ఉందన్నా కూడా, నాకు కష్టం ఉంది ఎలా అంటే, మనం జనరల్గా ఎవరైనా కూడా కష్టం ఉందంటే 500, 1000, 2000, 100 రూపాయలు తీసేస్తాం. కానీ తను ఎప్పుడు తన కారులో బియ్యం, పప్పులు, ఉప్పులు ఇలాంటి ఆహార పదార్థాలు అలాంటి చాలామందికి జనరల్గా దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ హెల్పింగ్ పీపుల్. ఆకలి అనేది తీర్చడం అనేది మంచిది. డబ్బులు ఇస్తే అన్నం తింటారో లేదో వేరే దానికి ఉపయోగపడతారు. అన్నం పరమార్థం అని అంటారు సార్. అన్నం పెడతాం అనేది మంచి క్వాలిటీ, ఆ మేణుమాధంలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది. అది నాకు తెలిసి డబ్బున్న ప్రతి వాళ్ళు కూడా ఆ క్వాలిటీని కానీ ఇన్హెరిట్ చేసుకుని ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టగలిగితే అతనికి అతని ఆత్మశాంతి చేకూరుస్తుందని, ప్రతి వాళ్ళు అలాంటి వీలైనంత వరకు అలాంటి గుడ్ క్వాలిటీని ఇన్హెరిట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇన్హెరిట్ చేసుకుందాం అనుకుంటున్నాను అలాంటి క్వాలిటీని. సో ఎనీవే వీఆర్ మిస్సింగ్ హిమ్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తే ఆయన మనశ్శాంతిగా ఉండాలని వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిల్ల హ్యాంగ్ ఓవర్ పెగ్గ చెప్పేసి బాల్కనీలో బ్రాంది కొడుతుంటుంది. అయినా ఈ కాలం ఆడపిల్లకాయలకి మందు కొట్టడం నేర్పించారు, కానీ ముగ్గు వేయడం మాత్రం నేర్పేలే. మగాడంటే రాయల్ స్టాగ్లా రాయల్గా ఉండాలి, జానీ వాకర్ బ్లూ లేబుల్లా రిచ్గా ఉండాలి, కాస్ట్లీ స్కాచ్లా కలకల్లాడుతూ ఉండాలి. నువ్వు నీ వాలకం చూడు, చీప్ లిక్కర్లా చిరిగిన కట్ డ్రయర్లా.